స్కూల్లో చదివిస్తే ఇంత ఫీజు కడతాం అమ్మఒడి కాలేజీలో చదివిస్తే విద్యాదీవెన కడతాం ఇట్లాంటి స్టేజ్ ఇదివరకటి రోజుల్లో మాకు అయితే కనుక స్కూల్లో ఓసీలుగా పుట్టినటువంటిది పుణ్యమో పాపమో తెలియదు పుస్తకాలు ఇంట్లో నాన్న గుమస్తాగా చేసినా సరే ఆ గొమస్తాగా చేసిన డబ్బులతో వస్తేనే స్కూల్కి పోవాలి గవర్నమెంట్ స్కూల్కి ఆ ఫీజు కట్టడానికి గెలగెల్లాడేవాళ్ళు నోట్బుక్కులు అంటే అదొక పెద్ద కష్టమే సీనియర్ల దగ్గర ఉన్నటువంటి నోట్బుక్స్ అన్ని తీసుకుని అందులో ఉన్నటువంటి పేజీలు ఎంచుకుని ఒక పే పుస్తకాలు కుట్టుకోవడం అలా కొన్ని పుస్తకాలు కొనిచ్చేవాళ్ళు టెక్స్ట్ బుక్లు కొనాలంటే ఓ పెద్ద గగనం చాలా తెప్పలబడేటువంటి వాళ్ళు ఇవాళైతే పుస్తకాలు ఇస్తున్నారు యూనిఫామ్లు ఇస్తున్నారు ఫీజులు ఇస్తున్నారు ఇదే చదువుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు తిండి పెడుతున్నారు ఆ రోజుకి ఈ రోజుకున్నటువంటి తేడా ఏంటంటే ప్రభుత్వాల ఆలోచన తీరులో వచ్చినటువంటి మార్పు సరే ప్రజల ఆలోచన తీరులో కూడా చాలా మార్పు వచ్చింది ఫ్రీగా ఇస్తున్న దానికి అలవాటు పడిపోయారు ఇంకా 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 అంటున్నటువంటి పరిస్థితుంది ఇలాంటి దశలో ఎక్కువ కష్టపడటం తగ్గిపోయింది ఎదువరకు స్కూల్కి పోవాలంటే దాదాపుగా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం కనీసం మూడు నాలుగు కిలోమీటర్లు తక్కువ లేదు కాలేజీలకు పోవాలంటే పది పన్నెండు కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళినటువంటి రోజులు అట్లాంటి స్టేజీ నుంచి ఇవాళ రోజున కంఫర్ట్ బాగా పెరిగిపోయింది ఈ కంఫర్ట్తో వచ్చినటువంటి సమస్య ఏమైపోయిందంటే అంటే అంతకంటే కంఫర్ట్ లైఫ్ కావాలి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎక్కువ కష్టపడకుండా కాపురం కావాలి అబ్బాయికి అదే సందర్భంలో అత్తమామల ప్రాబ్లం లేకుండా ఆడబడుచు సమస్య లేకుండా ఏ బాధ్యతలు లేకుండా లక్షలు సంపాదించే మొగుడు కావాలి అమ్మాయికి వీటన్నిటి మధ్యన పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి చివరికి పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది క్రమంగా జనాభా పెరుగుదల తగ్గిపోతుంది ఇదివరకటి రోజుల్లో నినాదాలు చెప్పినా తగ్గనటువంటిది ఇప్పుడు ఏ నినాదాలు లేకుండానే జనాభా సంఖ్య విలాసం పెరిగినటువంటి లేదా సుఖం మరిగినటువంటి ప్రజల ఆలోచన భార్యాభర్త అంటే ఇద్దరూ కలిసి కష్టపడతా ఒక కొత్త కుటుంబాన్ని తయారు చేయడం అని కాకుండా ఎద్దరూ సుఖంగా ఉంటూ ఎవరినో ఎవరి బాధ్యతలు తీసుకోకూడదు అనేటువంటి రూట్లోకి పోయాక పెళ్ళిళ్ళు ఆలస్యాలు ఇవన్నీ ఇదే పరిస్థితి చైనాని కూడా దెబ్బతీసినటువంటి అయితే చివరికి రాబోయేటువంటి రోజులలో ఇప్పుడు ఈ వస్తాయేమో ఇప్పుడు సిక్కిం వాళ్ళు చేస్తున్నటువంటిదే భారతదేశంలోని అన్ని దేశాలు కూడా చేస్తేమో దేశంలోనే అతి తక్కువ జనాల రేటు సిక్కింలో ఉండడంతో ఆ రాష్ట్ర సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ మహిళా ఉద్యోగులు రెండో కంటే పిల్ల ఆరు పిల్లని రెండో బేబీని కంటే ఒక ఇంక్రిమెంట్ ఇస్తారట మూడో బేబీని కంటే డబుల్ ఇంక్రిమెంట్ ఇస్తారట ఐవీఎఫ్ ద్వారా జన్మనిచ్చే తల్లులకు మూడు లక్షల రూపాయలు సహాయం అందజేస్తారట అంటే ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు అంటున్నారు కాబట్టి ఇప్పటికే మహిళలకు మూడు వందల అరవై ఐదు రోజుల ప్రసూ సెలవులు పురుషులకు ముప్పై రోజుల పితృత్వ సెలవులు కూడా ఇస్తున్నారు ఈ తాజా నిర్ణయం అంటే జనాభా సంఖ్య తగ్గిపోతూ ఉన్నట్టు నేమ్యం ఈవెన్ మన బా ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ ఉంది పాపం చంద్రబాబు గారు ఆ మధ్యన అన్నారు కానీ ప్రోత్సాహాలు ఏం ప్రకటించలేదు బట్ పిల్లల్ని కనండి ఆయన అని చెప్తున్నారు గారు అయితే ముందుగా ఆలోచనతోనే ఉన్నారు రాబోయే రోజుల్లో పిల్లల సమస్య పెరుగుతుంది